మహిళల ఆశీర్వాదం ఉన్నందువల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో మహాలక్ష్మి స్వశక్తి మహిళా పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా 100 మార్కెట్లు, వారి ఉత్పత్తుల విక్రయం కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. అరవై 63 లక్షలు కాదు, 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి. 1 కోటి మంది చేరండి, 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరులని చేసే బాధ్యత నేను తీసుకుంటా. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది, తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరురాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు, ఆత్మగౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు. అదే ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు, అవునా? అదే కదక్క. అందుకే